पश्चिम गोदावरी जिला देनलूर मंडल मेदेंड्रपालम जेडपी हाई स्कूल विद्यार्थुलु आटलु आडुकोवडानिकि सरैन ग्रौंड लेकपोवडंतो प्रभुत्व अधिकारुलु स्पंदिंचि ग्रौंड कि मेरक तोलिस्ते विद्यार्थुलु मानसिक विकासानिकि तोडुपडुतुंदनि उपाध्यायुलु तेलुपुतुन्नारु। నమస్కారం అండి, నా పేరు వి హరి సీతారామయ్య. నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేదనరాపాలెం ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈ దెందూరు మండలంలో ఉన్న కొన్ని పెద్ద ఉన్నత పాఠశాలలో మా పాఠశాల కూడా ఒకటి. మా పాఠశాలలో 390 మంది పిల్లలు చదువుకున్నారు. ఇది 2008లో ప్రాథమిక ఉన్నత పాఠశాల నుంచి ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయింది. అప్పటి నుంచి కూడా పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది. కానీ అప్పట్లో అన్ని సౌకర్యాలు ఉండేవి కాదు. కానీ గత ఏడాది ఈ నాడు నేడు పథకంలో భాగంగా ఈ పాఠశాలకి సకల సౌకర్యాలు సమకూర్ని గతంలో ఈ పాఠశాలలో పిల్లలందరూ కూడా నేల మీద కూర్చొని చదువుకునేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం 390 విద్యార్థులకి కూడా డ్యూయల్ డెస్కులు ఏర్పాటు చేయబడ్డాయి. అదేవిధంగా వాటర్ కూడా ఇక్కడ బోర్ వాటర్ ఈ ఊర్లో పంచాయతీ ద్వారా సప్లై అయ్యేది ఇంతకుముందు. ఇప్పుడు 5.5 లక్షలతోటి ఆర్ఓ ప్లాంట్ ఇక్కడ నాడు నేడు పథకంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వాటర్ కూడా చాలా చక్కగా ఉంటుంది, పిల్లలు బాగా సద్వినియోగం చేసుకుంటారు. అది గతంలో ఇక్కడ టాయిలెట్స్ కూడా ఈ స్టంక్స్ సరిపడా ఉండేవి కాదు, మొత్తం అందరూ పిల్లలకి కలిపి ఆరే ఉండేవి. కానీ ఇప్పుడు నాడు నేడు పథకంలో భాగంగా బాలుకు వేరేగా బాలికలకు వేరేగా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. దాంతోపాటుగా టాయిలెట్స్ మెయింటైన్ చేయడం కోసం ఇద్దరు ఆయాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రతిరోజు వాళ్ళు పిల్లలు ఉపయోగించుకున్నప్పుడల్లా వాటిని శుభ్రం చేసి కెమికల్స్ తోటి చేయడం వల్ల పిల్లలు కూడా వాటిని చక్కగా ఉపయోగించుకోగలుగుతున్నారు. ఇదే కాకుండా ఇక్కడ ఒక సైకిల్ షెడ్ ఒకటి, అంటే స్టంక్స్ సరిపడా కాకపోయినప్పటికి కూడా ఉన్నంతలో ఒక సైకిల్ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా పిల్లలకు ఉపయోగకరంగా ఉంది. తర్వాత ఇక్కడ స్టేజ్ మీద కూడా ఇంతకుముందు వర్షం వచ్చినప్పుడు ఎండ వచ్చినప్పుడు కార్యక్రమాలు చేయడానికి ఇబ్బందిగా ఉండేది. నాడు నేడు పథకంలో దానికి కూడా ఒక పైన రూఫ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా ఇక్కడ మంచి ఉపయోగకరంగా ఉంది. అంతేకాకుండా ఈ పాఠశాలలో పిల్లలందరూ కూడా ఈ మధ్యాహ్న భోజనాన్ని చక్కగా వినియోగించుకుంటున్నారు, పౌష్టికాహారం లభిస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా ఇక్కడ 15 మంది టీచర్స్తో ఉన్నారు, అన్ని సబ్జెక్టులకి 2 టీచర్స్. ఇక్కడ వాళ్ళకి విద్య కూడా మంచి క్వాలిటీ విద్య అందుతుంది. ఈ చుట్టుపక్కల ఉన్న మేదనరావుపాలెం, శ్రీరామవరం, అదేవిధంగా రామారగూడెం ఇప్పుడు ఈ గ్రామాల నుంచి పిల్లలందరూ కూడా ఈ ఇక్కడ హై స్కూల్ విద్యని ఇక్కడ పొందగలుగుతున్నారు. దీంతోపాటుగా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉండటం వల్ల ఈ చుట్టుపక్కల ఇది మరింత పెద్ద స్కూల్గా అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంది భవిష్యత్తులో. ఈ విషయంలో ఇంకా ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకునే పరిస్థితి ఉంది ఇక్కడ. ఇంతేకాకుండా ఇక్కడ ఇంకా చిన్న అన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక చిన్న సౌకర్యం మాత్రం ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేంటంటే నాడు నీటిలో కవర్ అయ్యే అంశం కాదు కాబట్టి కవర్ కాలేదు. భవిష్యత్తులో త్వరలోనే అధికారుల సహాయంతో ఈ పాఠశాలకు ఉన్న ఆట స్థలాన్ని కూడా చదువు చేసి వర్షాకాలంలో కూడా దాన్ని ఉపయోగించుకునేలా చేస్తే కనుక ఈ పాఠశాలలో విద్యార్థులకి ఎటువంటి లోటు లేకుండా విద్య అభ్యసించే అవకాశం కలుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఇది కూడా త్వరలో పూర్తవుతుందని నేను ఆశిస్తాను.